इंस्टीट्यूट ऑफ मैथमेटिकल फाउंडेशंस सिद्दीपेट इन ऑनलाइन एंड ऑफलाइन कोचिंग सेंटर फॉर सैनिक एंड नवोदय एंट्रेंस एग्जामिनेशंस। वी आल्सो ऑफर्स मैथ्स एंड साइंस फाउंडेशंस फॉर क्लास 2 to 6। गुड मॉर्निंग चिल्ड्रंस, वेलकम टू इंस्टीट्यूट ऑफ मैथमेटिकल फाउंडेशंस। वी कंप्लीटेड व्हाट 26 इंटेलिजेंस क्लासेस, नाउ वी आर एट व्हाट 27 इंटेलिजेंस क्लास। This 27 intelligence class is what? Previous year's question. Previous year's questions. The ముందు సంవత్సరాల వచ్చిన questions ఎట్లా ఉన్నాయో చూడండి, అంటే ఈజీగా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారో అబ్జర్వ్ చేయండి. ఇందులోపల వర్డ్ క్లాసిఫికేషన్కు సంబంధించి మనము ఐడెంటిఫై అంటే మనం చేసే ఆన్సర్ ఏదై ఉంటుంది? ఇచ్చిన 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ ఒకే రకమైన కేటగిరీకి, ఒకే రకమైన విభాగానికి, ఒకే రకమైన వాటి నుండి తయారు చేసేదో లేదా ఒకే రకమైన దానికి అయ్యి ఉండి ఒక్కటి మాత్రం డిఫరెంట్ ఉంటుంది. దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఆడ్ వన్ అంటారు, ఆడ్ వన్ డిఫరెంట్ ఏదో దాన్ని ఐడెంటిఫై చేయాలి. బేక్, బేక్ అంటే ఏంటి? బేకింగ్ చేయడం, బేకరీ లోపల వెయిట్ చేసే ప్రాసెస్ని బేకింగ్ అంటారు. పీల్ అంటే ఏంటి? పీల్ అంటేది దాని పైన ఏదైనా ఒక కాయ పైన పండు పైన ఉండే పొట్టును పీల్ అంటాం. ఫ్రై అంటే ఏంటి? ఇది కూడా కిచెన్ లోపల ఆయిల్ వేసి బాగా వేడి చేయడాన్ని ఏమంటారు? ఫ్రై అంటారు. రోస్ట్, రోస్టింగ్ అన్నా కూడా సేమ్ అదే, ఆయిల్ వేసి బాగా ఫ్రై చేయడాన్ని రోస్టింగ్ అని అనడం జరుగుతుంది. కాబట్టి బేక్ అన్నా కిచెన్ లోపల వేడి చేసేది, ఫ్రై వేడి చేసేది, రోస్ట్ వేడి చేసేది. టీల్ ఒకటి డిఫరెంట్, కరెక్ట్. టీల్ అనేది ఏంటి? అది ఒక దాని మీద ఉండే ఒక కాయ మీద కానీ పండు మీద కానీ ఉండే పైన యొక్క పొరను టీల్ అంట. నెక్స్ట్ది వర్జింగ్ పీసెస్ క్యాన్సర్ ఓఎన్. సో ఇవేంటి మనకు వర్జిన్ పీసెస్? ఇవంటి ఏంటి చెప్పండి? వర్జిన్ అంటే ఏంటిరా? కన్యారాశి. ఓకేనా? కన్యారాశి. పీసెస్ అంటే ఏంటి? మీనరాశి. ఇదేంటిరా? మీనరాశి. నెక్స్ట్ క్యాన్సర్ అంటే ఏంటి? మరి కర్కాటక రాశి. కర్కాటకం, కర్కాటక రాశి. ఓరియన్ అంటే ఏంటి? మరి ఇది జోడియాక్ సైన్? ఇది జోడియాక్ సైన్ కాదు. ఇట్ ఈస్ నాట్ వాట్ జోడియాక్ సైన్, నాట్ జోడియాక్ సైన్. ఇవి మూడేమో జోడియాక్ సైన్స్, అది జోడియాక్ సింబల్ కాదు, రాశులు కాదు. కాబట్టి దీన్ని మనము ఆడ్ వన్, డిఫరెంట్ వన్గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్లాస్టిక్, పూల్, పేపర్, వుడ్. ప్లాస్టిక్ అంట పూల్, పూల్ ప్లాస్టిక్ అంట ప్లాస్టిక్ వస్తువులు మనం ఇంట్లో కూడా యూజ్ చేసేవి, ప్లాస్టిక్ వైజర్స్, ప్లాస్టిక్ పార్ట్స్ అని. పూల్, పూల్ అంటే ఏంటిరా? పూల్, పూల్ అంటే ఏంటి? మనకు గొర్రెల నుంచి కానీ లేకపోతే వాటికి సంబంధించిన జంతువుల నుంచి తయారు చేసి వాటితోటి నేయబడిన వాటిని ఏమంటారు? పువ్వులు అనడము అనడం జరుగుతుంది. పేపర్ అంటే ఏంటి? మనం రాసే పేపర్. వుడ్ అంటే ఏంటిది? చెట్టు. వుడ్ అంటే ఏంటిది? చెట్టు నుంచి వచ్చిన కర్రలను వుడ్ అని అనడం జరుగుతుంది. కాబట్టి ఇందులో డిఫరెంట్ ఏమై ఉంటుందో చెప్పండి. ఇవి నాలుగింటిని కూడా మనం యూజ్ చేస్తాం. అందులో డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఇది పూల్ అనేది దిస్ ఈజ్ ద వాట్ ప్రిపేర్డ్ ఫ్రమ్ న్యాచురల్ సోర్సెస్. పేపర్ ఇస్ ఆల్సో వేర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ వాట్ న్యాచురల్ సోర్సెస్. వుడ్ ఈజ్ ఆల్సో ప్రిపేర్డ్ ఫ్రమ్ వేర్ న్యాచురల్ సోర్సెస్. దిస్ ఈస్ ద వాట్ ఆర్టిఫిషియల్. ఇదేంటిది? ఆర్టిఫిషియల్. వీ ప్రిపేర్డ్ ఇన్ ద ల్యాబ్. మనకు రా మెటీరియల్ పెట్రోలియం నుంచి వచ్చే రా మెటీరియల్స్ నుంచి ల్యాబ్ లోపల మనం తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి దిస్ వన్ ఈస్ ద వాట్ డిఫరెంట్ వన్. ఇంకా మళ్ళీ ఇది ఊల్, పేపర్ అండ్ వుడ్. దీస్ ఆర్ ద బయోడిగ్రేడబుల్. బయోడిగ్రేడబుల్, బయోడిగ్రేడబుల్ అంటే ఏంటి? అక్కడ మనం భూమి మీద కనుక పడేస్తే కొన్ని సంవత్సరాల లోపల ఏమవుతుంది? మొత్తం కుళ్ళిపోతుంది. ఏది? ఊల్, పేపర్, వుడ్. మరి ప్లాస్టిక్ కుళ్ళిపోతుందా? ప్లాస్టిక్ ఎన్ని సంవత్సరాలైనా కుళ్ళిపోదు, అది మట్టిలో కూడా కలవదు. అట్లా కూడా డిఫరెంటే గుర్తుపడతారు. గ్రీన్, పింక్, ఇండిగో, వైలెట్. ఇలా ఏది డిఫరెంట్ వన్? అన్నీ కూడా కలర్సే కదా, అన్నీ కూడా కలర్సే. మరి ఏది డిఫరెంట్ వన్ గుర్తుపట్టాలంటే ఏం చేద్దాం మనము? డిఫరెంట్ వన్ గుర్తుపట్టడం కోసము గ్రీన్,
pink, indigo, violet. इंद्रोपल डिफरेंट है जब अपन ये ग्रीन कलर, पिंक कलर, इंडिगो एंड वायलेट दिन गुरुत्वाकर्षण का क्वेश्चन मार को हो VIBGYOR ये इधर ये VIBGYOR रेनबो कलर्स VIBGYOR ये इधर रेनबो कलर्स रेनबो कलर्स जो जो बने वायलेट उन्हें वायलेट इंडिगो वी हैव ग्रीन वी हैव पिंक उन्हें अंदर पिंक ले కాబట్టి ఇవి మూడు కూడా రెయిన్బో కలర్స్ దిస్ వన్ రెయిన్బో కలర్ రెయిన్బో కలర్ రెయిన్బో కలర్ దిస్ ఇస్ వాట్ రెయిన్బో కలర్ దిస్ ఇస్ ఆల్సో వాట్ రెయిన్బో కలర్ దిస్ ఇస్ ఆల్సో వాట్ రెయిన్బో కలర్ దిస్ ఇస్ వాట్ నాట్ రెయిన్బో కలర్ నాట్ Not rainbow color. This rainbow color called. So what? This one is what? Hard one. Different color. Okay na? Adi mana ko different color. Next one we are going to Earth, Sun, Mercury, Jupiter. Earth ane de idi idoka planet. Ante na? Sun ane de idi idoka star. Mercury ane de this is also a planet. Jupiter, it is also a planet. If we move them a planet, look, it is a star. If we move the planets, it is a star. So that's why this is the word different one. Star is the different one. So it is a different one. Different one is the identify chessy. Don't even answer the tick chess call. Okay, na? Note chess call. अब कापी चेसुकोंडि कापी चेसुकोनि ट्रै चेयंडि आंसर्स चेयंडि आंसर्स चेसिन तर्वात नेनु चेप्पे आंसर्स मीरु चेप्पे आंसर्स टैली चेसुकोंडि स्टूडेंट लायर मेकानिक इंजनीर एंटि इदि स्टूडेंट लायर मेकानिक इंजनीर स्टूडेंट अंटे चदुवुकुने पिल्लगाडु लायर चदवडं आगिपोयिंदि प्रोफेशन लो उन्नाडु మెకానిక్ చదవడం అయిపోయింది ప్రొఫెషన్ మెకానిక్ గా ఉన్నాడు ఇంజనీర్ చదవడం అయిపోయింది ప్రొఫెషన్ గా ఉన్నాడు వీడమే ఇంకా చదువుతూనే ఉన్నాడు వీడు చదువు కంప్లీట్ అయితే ఇంకా ఏదో ఒకటి అవుతాడు లేదా ఇంకా వేరే ఏదైనా ప్రొఫెషన్ ఎంచుకుంటాడు వాడు కాబట్టి వీళ్ళు ముగ్గురు ప్రొఫెషన్ లో ఉన్నారు వీడు ఇంకా చదువుతూనే ఉన్నాడు కాబట్టి దిస్ వన్ ఈజ్ వాట్ డిఫరెంట్ వన్ దిస్ వన్ ఈజ్ వాట్ డిఫరెంట్ వన్ నెక్స్ట్ పిక్చర్ ఒక బొమ్మ పోస్టర్ ఒక బొమ్మ సీనరీ కూడా ఒక బొమ్మనే బుక్ బుక్ లో కూడా బొమ్మలు ఉండొచ్చు రాతలు ఉండొచ్చు అన్ని ఉండొచ్చు కానీ బుక్ అంటే కొన్ని పేపర్స్ కలవడం వల్ల ఏర్పడింది దాన్ని బుక్ అంటారు కొన్ని పేపర్స్ ఏమైతే అన్ని కలిపి బైండింగ్ చేస్తే దాన్ని బుక్ అంటారు ఇదంతా ఒకటే ఇదొకటే పేపర్ ఇదొకటే పేపర్ ఇదొకటే పేపర్ కాబట్టి బుక్ లో ఎక్కువ పేపర్స్ ఉంటాయి అందులో సీనరీస్ ఉంటాయి వర్డ్స్ ఉంటాయి లెసన్స్ కూడా ఉంటాయి కాబట్టి దట్ ఈస్ అవర్ డిఫరెంట్ వన్ లాడర్ స్టేజెస్ బ్రిడ్జ్ ఎస్కలేటర్ లాడర్ అంటే నిచ్చెన స్టేర్ కేస్ అంటే మెట్లు ఎస్కలేటర్ అంటే మనం దాని మీద నిలబడితే అదే డైరెక్ట్ గా పైకి తీసుకెళ్తుంది పై ఫ్లోర్ లో తీసుకొని వెళ్తుంది దాని ఎస్కలేటర్ అంటారు నథింగ్ బట్ లిఫ్ట్ లాగా ఉంటుంది మరి ఇది పైకి ఎక్కడానికి యూజ్ అవుతుంది స్టేర్ కేస్ మనం పైకి ఎక్కుతాం ఎస్కలేటర్ ద్వారా కూడా పైకి పోతున్నాం బ్రిడ్జ్ అంటే ఒక కాలువ మీద కానీ ఒక రోడ్డు మీద కానీ రైల్వే ట్రాక్ మీద కానీ పైన చేయబడింది బ్రిడ్జ్ అంటాం చేయబడిందని బ్రిడ్జ్ అంటాం ఇదేమో డైరెక్ట్ పైకి ఎక్కడానికి యూజ్ అయ్యేది ఇవన్నీ సో దట్స్ వై దిస్ ఇస్ ద వాట్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ అనేది డిఫరెంట్ వర్డ్ ఐస్ కళ్ళు ఇయర్స్ చెవులు హ్యాండ్ చేతులు స్కాబ్ ఏదైనా బర్ర మనం ఏదైనా దెబ్బలు లాగుతాయి కదా దెబ్బలు లాగితే పుండ్లు అవుతాయి కదా పుండ్లు అయినప్పుడు అక్కడ వచ్చే మచ్చ ఏదైతే ఉంటుందో దాన్ని స్కాబ్ అంటారు కాలుతుంది కొందరికి కాలిన తర్వాత ఏర్పడే మచ్చలను ఏమంటారు స్కార్ అంటారు ఇవేమో అన్ని మనకు నాచురల్ గా మనం పుట్టినప్పుడే మనకు వస్తాయి ఐస్ పుట్టినప్పుడే వస్తుంది ఇయర్స్ పుట్టినప్పుడే వస్తుంది హ్యాండ్స్ పుట్టినప్పుడే వస్తుంది స్కార్ అనేది బర్ర ఆ బర్ర అనేది మనం చేసే పనుల వల్ల వస్తుంది కాబట్టి ఇది మనకు డిఫరెంట్ వన్ గా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అదేంటిది మనకు డిఫరెంట్ వన్ నెక్స్ట్ సన్ ప్లానెట్స్ స్టార్స్ సాటిలైట్
sun sun ante suryu idi oka star planets mana divani earth jupiter venus ivani unnayi kada these are all our planets nine star akashamlo chaala chukkalu unnayi avani stars satellite what is meant by this satellite satellite anadi manam artificial ga pampinchindi భూమి చుట్టూ తిరిగేది ఉంటాయి కదా ఆర్టిఫిషియల్ ఇవన్నీ కూడా వాటిని ఏమంటారు శాటిలైట్స్ అంటారు వాటిని ఏమంటారు శాటిలైట్స్ అంటారు ఈ ప్లానెట్స్ ఏమో దేని చుట్టూ తిరుగుతాయి ఈ సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి ప్లానెట్స్ చుట్టూ తిరిగే వాటిని ఏమంటారు శాటిలైట్స్ అంటారు మూన్ ఉందనుకోండి న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ఎర్త్ మనం పంపించేది పిఎస్ఎల్వి తోట పంపించేది ఉంటాయి కదా ఆర్యభట్ట అవన్నీ కూడా దే ఆర్ ద వాట్ శాటిలైట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ భూమికి న్యాచురల్ శాటిలైట్ ఏమో మూన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ చాలా ఉన్నాయి सो इवन सन् प्लानेट स्टार इधम सन् अनेम सन् स्टार अंत सन्नी प्लानेट दिन चुकी साटलैट अने सो मैं आर्टिफिशियल पंपी वील्बी दट विल बी दट अबउट डिफरेंट वन साटलैट अने मैं डिफरेंट वन का सैलक्ट जरूर ओके फाइव कापी वेक इंडिया नेपाल चेन्नई पाकिस्तान डिफरेंट इंडिया कंट्री नेपाल कंट्री चेन्नई इंडिया टाउन सिटी पाकिस्तान कंट्री कब मैं इंडिया सिटी इधम मूड डिफरेंट कंट्री सो दैट्स व्हाई दिस इज द डिफरेंट वन चेन्नई इज द डिफरेंट वन ओके ना फ्रेंड एनिमी फ्रेंड एनिमी एनिमी ऑपोजिट वर्ड्स नियर फॉर दगरा दूरम ऑपोजिट वर्ड्स एंजॉय लाफ ऑपोजिट वर्ड्स आर एंजॉय से संतोषम उंटा नवतू उंटा कबट एवरेंड ऑपोजिट वर्ड्स big small ఈ రెండు ఆపోజిట్ సో ఫై మిగతాయం ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చినాడు ఇది ఆపోజిట్ కాదు ఆంటోనియమ్స్ మిగతాయని ఆంటోనియమ్స్ ఇది ఆల్మోస్ట్ సినోనియం లాగా పని చేస్తుంది ఎంజాయ్ అండ్ లవ్ ear nose heart hands ear nose heart hands ఏంటి ఇందులో ears nose hands heart ear external parts nose external parts hands external parts heart internal organs ivi moodam external organs this one is what internal organ body lopala unde organ kabatti adi manaku different one 13 412 2 5 5 15 3 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
నాట్ ఈక్వల్ టు 5 అక్కడ ఉన్న నంబర్ 3 తో మల్టిప్లై చేస్తే నెక్స్ట్ నంబర్ వస్తుంది కానీ ఇక్కడ రాలేదు కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆడ్ వన్ డిఫరెంట్ వన్ F E G K J L M L N R Q P F and A 6 E 5 G sir K 11 J E jodi ka 10 L 12 M 13 L 12 N 14 R 18 Q 17 T 16 ఎట్లా చూడండి మిడిల్ నంబర్ తీసుకోండి మిడిల్ నంబర్ ఇట్ సైడ్ ప్లస్ 1 ఉంది దిస్ సైడ్ ఆల్సో వాట్ ప్లస్ 1 ప్లస్ 2 మిడిల్ నంబర్ ప్లస్ 1 దిస్ సైడ్ వాట్ ప్లస్ 2 మిడిల్ నంబర్ ప్లస్ 1 దిస్ సైడ్ వాట్ ప్లస్ 2 మిడిల్ నంబర్ ప్లస్ 1
middle number to minus 1. So that's why this is the different one. Middle number bits are over plus 1, outside plus 2 values. Now, what is the plus 1, minus 1 is over. That is our different one. So note just kondi. Copy S one, Didi. Copy S one, try J and D. Try J and D. Next time, this time, we okay. 9, 19, 5, 11, 6, 13, 8, 16. In the moon question, our relation to 9, 19. 9 into 2 plus 1. 5 to 5 is equal to 19. 5 into 2 plus 1. Okay, na? 6 into 2 plus 1. 8 into 2 plus 1 leave. Plus 0. Now, if the number is into 2, yes, plus 1 add yes, it's the next number. Unnitic into 2, yes, plus 1 add yes, the next number. Can you plus 1 name as a put your number directly? This is the different. Okay, na? House, school, cottage, palace. House అంటే మనం నివసించడానికి ఉండేదాన్ని హౌస్ అంటాం ఇల్లు స్కూల్ అంటే ఏంటి బడి చదువుకోవడానికి స్కూల్ అందరం కలిసి స్కూల్కి వస్తాం కాటేజ్ అంటే ఏంటి మనం ఎక్కడైనా ఏదైనా పుణ్యక్షేత్రాలకి టెంపుల్స్ పోయినప్పుడు నైట్ మనం రెంట్ తీసుకొని ఉంటాం కదా దాన్ని ఏమంటారు కాటేజ్ అంటారు ప్యాలెస్ అంటే పెద్ద రాజమందిరం ఇవన్నీ కూడా మనము రెస్ట్ తీసుకోవడానికి అవసరమైన ప్లేసులు హౌస్ కాటేజ్ ప్యాలెస్ స్కూల్ మాత్రమే చదువుకోవడానికి అవసరమైంది కదా హౌస్ కాటేజ్ ప్యాలెస్ ఇవన్నీ రెస్ట్ తీసుకోవడానికి అవసరమయ్యే ప్లేసులు స్కూల్ అనేది మనం చదువుకోవడానికి అవసరమైంది సచ్ దట్ దిస్ ఇస్ అవర్ డిఫరెంట్ వన్ ఓకే ఫైనల్ అంటే ఏంటిది చివరి దాన్ని ఫైనల్ అంటాం చివరిది చివరిది ఏంటిది ఫైనల్ లిమిట్ అంటే ఏంటిది ఆఖరిది అంటే ఇది కూడా చివరిది షోర్ అంటే ఏంటి సముద్రం యొక్క చివర సముద్రం చివర సైడ్ అంటే ఇది ప్రక్కనే ఇవన్నీ చివరిలో దూరంగా ఉన్నాయి ఇవన్నీ చాలా దూరంగా ఉంటే చివరిలో ఉండేటది దూరంగా ఉంది సైడ్ అంటే ఇది ప్రక్కనే ఉంది సైడ్ అంటే ప్రక్కనే ఉంది కాబట్టి This is the water different one. Are you ready for different one? Basket and the butta. Purse and the packet of the purse. Okay, na purse. Bag and the sanchi. Cap, topi. So, ఇవన్నీ ఏంటి మరి బుట్ట పర్స్ బ్యాగ్ క్యాప్ ఇలా మనకు ఏది డిఫరెంట్ అనిపిస్తుందో చూడండి ఒకసారి ఏది డిఫరెన్స్ అనిపిస్తుంది బాస్కెట్ లో ఏమైనా వస్తువులను పెట్టుకొని వెళ్తాం థింగ్స్ ను పెట్టుకొని వెళ్తాం బాస్కెట్ లోపల బుట్ట లోపల పర్స్ లోపల డబ్బులు పెట్టుకొని పోతాం పర్స్ లోపల డబ్బులు పెట్టుకుంటాం బ్యాగ్ లోపల బుక్స్ బట్టలు అవి పెట్టుకొని పోతాం క్యాప్లు ఏమైనా పెట్టుకుంటామా క్యాప్లు ఏం పెట్టుకోం కాబట్టి ఇవి మూడేమో థింగ్స్ పెట్టుకోవడానికి అవసరమైన ప్లేస్లు అది థింగ్స్ పెట్టుకోము అట్లా మనం డిఫరెంట్గా ఆలోచించాలి యాంఫీబియన్ అంటే ద యానిమల్ విచ్ కెన్ లివ్ బోత్ ఆన్ వాటర్ యాజ్ వెల్ యాజ్ వాటర్ ఎర్త్ ల్యాండ్ యానిమల్ వాటర్ యానిమల్ రెండింటిగా ఉంటే దాన్ని యాంఫీబియన్ అంటారు అందులో ఉండాలి ఇందులో ఉండాలి పాండ్ అనేది ఏంటిది ఒక వాటర్ బాడీ చిన్న చెరువు లాంటిది రివర్ అనేది కూడా ఏంటిది నది వాటర్ బాడీ దిస్ వన్ ఓషియన్ అనేది కూడా ఏంటి ఒక వాటర్ బాడీ ఇది కూడా ఒక వాటర్ ఇది వాటర్ యాంఫీబియన్ అనేది మాత్రం ఏంటిది ఇది యానిమల్ యాంఫీబియన్ అంటే అది ఎనిమల్ వాటర్లో ఎర్త్ మీద రెండింటి మీద ఉండే ఎనిమల్ యాంఫీబియన్ అంటారు సచ్ దట్ దిస్ ఇస్ అవర్ డిఫరెంట్ వన్ అవేమో మూడు వాటర్ సోర్సెస్ అవి మూడు వాటర్ సోర్సెస్
10, 15, 19, 22. उत्पन्न करने जा रहे 10, 15, 19, 22. This is the what composite number. This is composite number. This is composite number. This is what prime number. 19 అనేది ప్రైమ్ నంబర్ ఈ మూడేమో కాంపోజిట్ నంబర్స్ ఇదేమో ప్రైమ్ నంబర్ కాబట్టి దిస్ ఇస్ ద వాట్ డిఫరెంట్ వన్ ఫుట్బాల్ వాలీబాల్ హాకీ చెస్ ఫుట్బాల్ వాలీబాల్ హాకీ చెస్ ఇదేంటిది అవుట్డోర్ గేమ్ దిస్ ఇస్ ఆల్సో వాట్ అవుట్డోర్ గేమ్ Next one is also what? Outdoor game. Football outdoor game, volleyball outdoor game, hockey also outdoor game, chess what? Indoor game. Chess enter indoor game. So that's why this is the what different one. చెస్ అనేది డిఫరెంట్ వన్ గా మనము సెలెక్ట్ చేసుకుంటున్నాము ఇండోర్ గేమ్ అది నెక్స్ట్ ఓషియన్ పాండ్ లేక్ ఐలాండ్ ఓషియన్ అంటే వాటర్ ఉంది పాండ్ అన్నా వాటర్ ఉంటుంది లేక్ అన్నా వాటర్ ఉంటుంది ఐలాండ్ అంటే ఏంటిది చుట్టూ వాటర్ ఉంటుంది అక్కడ ఎర్త్ ఉంటుంది భూమి ఉంటుంది భూమి పైన వాటర్ తేలి ఉంటుంది అట్లాంటి దాన్ని ఏమంటారు ఐలాండ్ అంటారు సో దట్స్ వై దిస్ ఇస్ ద వాట్ డిఫరెంట్ వన్ ఇందులో వాటర్ ఉంటాయి ఇందులో వాటర్ 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 ఎర్త్ చుట్టూ వాటర్ ఎర్త్ వచ్చి చుట్టూ వాటర్ దాని ఏమంటారు ఐలాండ్ అన్నమాట 6, 15, 9, 14, 18, 5, 11, 12 చూడండి డిఫరెంట్ గా ఉంచడండి ఇది ఇవి ప్లస్ లో మైనస్ చేయడం వల్ల వచ్చినట్టు అనిపిస్తుంది కాబట్టి చూడండి 6 + 15 = 21 9 + 14 = 23 18 + 5 = 23 11 + 12 = 23 ఇవి మూడుకి సమ్ 23 వచ్చింది దీని సమ్ 23 రాలేదు సో దట్స్ వై దట్ ఇస్ ద డిఫరెంట్ వన్ ఓకేనా 169 13 square 256 16 square 361 19 square 482 not square number I square number ka j square ka so that's why this is the what different one and perfect square ka these are the what perfect squares that is not perfect square so that's why the answer is what 482 is the different number